లోకం పలు ఖండాలుగా విభజించబడింది. ఖండాలు పలు దేశాలుగా విభజించబడ్డాయి. దేశాలు పలు రాష్ట్రాలుగా విభజించబడ్డాయి. స్వాతంత్రానంతరం పలు రాష్ట్రాలన్నీ కలిసి ఇండియన్ యూనియన్ అనే పేరుతో భారత రిపబ్లిక్గా అవతరించింది. భాష, సంస్కృతి, సంప్రదాయం వేరైనప్పటికీ అవసరమైనప్పుడు భారత జాతీయ స్ఫూర్తితో రాష్ట్రాలన్నీ పరస్పరం సహకరించుకుంటూ వస్తున్నాయి. కానీ కర్ణాటకలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పడం వలన, దాన్ని సరిదిద్దడానికి వచ్చిన కమిషనర్ రామకృష్ణ హత్యకు గురికావడం వలన కర్ణాటకలో అల్లర్లు చెలరేగిపోయాయి. ఇంతవరకు ఆ హత్యకు కారణం ఏంటో తెలుసుకోలేకపోవడం వల్ల కర్ణాటక అసెంబ్లీలో గొడవలు జరిగాయి. దయచేసి ప్రశాంతంగా ఉండండి. ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు తమ వివరణ ఇవ్వచ్చు. ఆనరబుల్ మినిస్టర్ గారు, నేను కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. దానికి సభ ఆమోదానిస్తే రెండే నెలల్లో కమిషనర్ని హత్య చేసింది ఎవరో, దాని వెనకున్న కారణమేంటో ఖచ్చితంగా మేము కనిపెడతాం. ఏ నిర్ణయం తీసుకున్నారో ముందు ఈ సభకి చెప్పండి. ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ శ్రీ రామనాథన్ గారితో నేను మాట్లాడాను. ఆయన ఒక సమర్థుడైన పోలీస్ ఆఫీసర్ను మన స్టేట్ పంపిస్తారని చెప్పారు. మన స్టేట్ లో సమర్థుడైన ఆఫీసర్ ఎవరు లేరా? ఉన్నారు, కానీ 1 ఇయర్ గా ఏవీ కనిపెట్టలేదే. అందుకనే మన మాంగ్లూర్ లాగే పోర్ట్ సిటీస్ అయిన కాకినాడ, వైజాగ్ లో ఎన్నో అద్భుతాలు చేసి సౌత్ ఆఫ్రికా వరకు వెళ్లి ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్ ని అరెస్ట్ చేసి పట్టుకున్నాం. ద మోస్ట్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ ని తీసుకురాబోతున్నాం. ఎవరు అతను? ద సింగిల్ లయన్స్ నరసింహం. సింహాన్ని నువ్వు ఫోటోలో చూసింటావు, సినిమాలో చూసింటావు, టీవీలో చూసింటావు, ఏ బోన్ లో కూడా చూసుంటావు. గంభీరంగా అడవిలో తిరగడం చూసావా? చూలు దులిపి కసిగా వేటాడడం ఎప్పుడైనా చూసావా? ఒక్క దెబ్బ కొడితే 1.5 టన్ను వెయిట్ రా, చూస్తావా? చూస్తావా? కర్ణాటకకి రావచ్చున్నావు. నువ్వు మ్యాంగ్లూర్ స్టేషన్ లోపల కాలు పెట్టావంటే నీ కాలు నరికేస్తాను. ఏమన్నాడు? ఏమన్నాడు వాడు? వచ్చే తొందరలో జుత్తు కత్తిరించుకోలేదు, వచ్చి కత్తిరించి వెళ్ళమంటున్నాడు. వాడి కాలు మాత్రమే కాదరా, తల కూడా నరికేయండి. Take that.
ఆ ఏపీ పోలీస్ కాలను కత్తి సాకు. ఆంధ్రావాణ్ణి కాదురా ఇండియన్. ఎవరు ఆంధ్ర పోలీస్ కర్ణాటక పోలీసుని వేరు చేసి పట్టడానికి? తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, కేరళ, కర్ణాటకని స్టేట్ల వారీగానే విభజించారు. వేరు వేరు దేశాలుగా విభజించారు. ఐఎమ్ అన్ ఇండియన్ పోలీస్. పోలీస్ ఆఫీసరా? రాబోయే డిప్టీ కమిషనర్ ఆంధ్రాలో చాలా మంది రౌడీల ప్యాంట్ లిప్పిన వాడు. ఇక్కడ ఎవరైనా ఎదవేషలేస్తే టోపీ విప్పుతారా సార్? బెల్ట్ విప్పుతారా? ఎవరమ్మ నువ్వు? సార్ వస్తున్నారు, కొంచెం పక్క తప్పుకో. ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక ఆటోగ్రాఫ్ సార్. నువ్వు? ఐఎమ్ విద్యా సార్. ఉదయం రైల్వే స్టేషన్ లో ఆటోగ్రాఫ్ అడిగితే మీరు పెట్టకుండా వెళ్ళిపోయారు. ఏదో ఊరికే అడిగా ఉంటున్నాను. సీరియస్ గా వచ్చావేంటి? నా ఆటోగ్రాఫ్ తో నీకు పనేంటి? ఒక పబ్లిక్ ప్లేస్ లో 10 మంది రౌడీల్ని ఒంటరిగా చిత్తకొట్టడానికి ఏ పోలీస్ ఆఫీసర్ కి ధైర్యం ఉండదు. అకార్డింగ్ టు మీ, యు ఆర్ హీరో ఇన్ ది పోలీస్ డిపార్ట్మెంట్. నరసింహం. ఐ లైక్ లయన్ సార్. అమ్మాయిలు పోలీస్ స్టేషన్ వైపు రాకూడదు. పోనీ ఇంటి వైపు రావచ్చా సార్? ఎక్కువగా మాట్లాడితే నాకు అస్సలు నచ్చదు. పక్కకి వెళ్ళి మాట్లాడితే ఓకేనా అడగండి సార్. మీరు టైట్ అయిన ఆఫీసర్ అని చెప్పారు, కానీ వచ్చేదారిలో 12 మందిని కొట్టి ఆసుపత్రికి పంపించిన వెయిట్ అయిన ఆఫీసర్ అని తెలియలేదు సార్. వాళ్ళంతా ఎవరు? ఎందుకు నన్ను అటాక్ చేయడానికి వచ్చారు? ఎంక్వైరీ చేశారు. కొట్టి ఎంక్వైరీ చేశాను సార్, కానీ వాళ్ళు చెప్పే రీజన్ చాలా చీప్ గా ఉంది సార్. అది మీరు బ్లూ కలర్ షర్ట్ వేసుకొచ్చారట, అది వాళ్ళకి బొత్తిగా నచ్చలేదట, అందుకే కొట్టడానికి వచ్చామని. బ్లూ కలర్ నచ్చలేదా? అయితే వాళ్ళని వెంటనే రిలీజ్ చేయండి సార్. ఎఫ్ఐఆర్ వేశాం సార్. చించి పారాయిపోయా సార్? చాలా టైట్ అయిన ఆఫీసర్ అన్నారు, ఇలా లూజ్ గా మాట్లాడుతున్నారు సార్. కమిషనర్ హత్యకు సంబంధించిన మొత్తం రికార్డ్స్ ఈ ఫైల్లో ఉన్నాయి సార్. హలో, నేను కమిషనర్ హత్య కేసును కనిపెట్టడానికి వచ్చానా? కర్ణాటకకు వచ్చి బిజీ బడా బాధ తింటూ 2 నెలలు రెస్ట్ తీసుకుందాం అనుకుంటే వచ్చిందాడ పని అప్ చెప్తున్నావు సార్? ఐఎమ్ ఎస్ఐ శ్రీనివాస్, దిస్ ఈస్ కానిస్టేబుల్ హనుమంతు. ఈ కేసులో మీకు అసిస్ట్ చేయడానికి సిబిఐ అపాయింట్ చేసింది. కొద్ది రోజుల వరకు ఈ విషయం ఎవరికి తెలియకూడదు. ఎస్ సార్. ఆ ఫైల్ టేబుల్ మించి కదలకూడదు, కానీ అందులో ఉన్న మొత్తం డీటెయిల్స్ సాఫ్ట్ కాపీగా నా ల్యాప్టాప్కి రావాలి. ఎస్ సార్. ఇక్కడ ఉన్న అందరు ఆఫీసర్స్ క్యారెక్టర్స్, సర్వీస్ రికార్డ్స్ 2 రోజుల్లో నాకు కావాలి. ఇంక్లూడింగ్ సుబ్బారావు సార్. ఉదయం ట్రైన్లో వచ్చేప్పుడు నాకు ఒక ఫోన్ చేశాడు. ట్రూ కాలర్లో పడవ శివాన్ వచ్చింది సార్. అతను రెడ్డి బ్రాంచ్. డిడ్ యు మీన్ ఎంఎస్ రెడ్డి? ఎస్ సార్. మధుసూదన రెడ్డి మ్యాంగ్లూర్ సిటీని, పోర్ట్ని తన అధికారంతో భయపెట్టి తన అదుపులో ఉంచుకున్న ఒక బిజినెస్ మ్యాన్, విఐపి అండ్ దాదా. సెంట్రల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రాంప్రసాద్ గారి సపోర్టర్. రెడ్డి అనుమతి లేకుండా మ్యాంగ్లూర్ పోర్ట్లోకి ఒక కంటైనర్ రాలేదు, బయటికి పోలేదు. తనని అనుసరించే వాళ్ళని ఆదరించడం, ఎదిరించే వాళ్ళని అంతం చేయడం రెడ్డి క్యారెక్టర్. బుద్ధి లేదురా మీకు? పోలీసోడు మీదే చేయిస్తారా? వాడు కమిషనర్ని చంపిందెవరో కనిపెట్టడానికి వచ్చిన వాడు, వాడితోనే పెట్టుకుంటారా? ఆ హత్య మీరే చేశారని బొక్కల వేస్తే ఏం పీకుతారా? పోలీసోడిని ఎదిరిస్తే గెలిచి తీరాలి. పోరా.
విఠల్ గారికి ఫోన్ చేయరా. సార్ రెడీస్ ఆన్ ద లైన్. పుట్ హిమ్ ఆన్ స్పీకర్. యా. ఎప్పుడు అంటే విఠల్ సార్. మిస్టర్ విఠల్ ప్రసాద్, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ విఠల్ స్టీల్స్, ద 28th రిచెస్ట్ మ్యాన్ ఇన్ ఇండియా అండ్ అన్ ఆస్ట్రేలియన్ సిటిజన్. వీళ్ళ నాన్నగారు రామ్ ప్రసాద్ సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్, అమ్మ రెబేకా ఒక బ్రిటిష్ ఉమెన్. స్టీవ్ అండ్ హిస్ వైఫ్ ఆఫీస్లో వెయిట్ చేస్తున్నారు సార్. ఆస్క్ దెమ్ టు హ్యావ్ లంచ్. ఆస్ట్రేలియాలో ఉన్న మొత్తం అయన్ స్క్రాప్ని కాంట్రాక్ట్ తీసుకుని ఇండియాలో ఉన్న అతని 4 స్టీల్ ఫ్యాక్టరీస్కి ఇంపోర్ట్ చేస్తుండడం వల్ల ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి సంబంధించిన హై కమిషనర్ అనే గౌరవ పదవిని ఇతనికి ఇచ్చింది. Hi, Vittu. Hi. How is the food? Delicious. Where is the agreement, Steve? What? Hey, don't eat my wife. Where is the agreement, Steve? Which agreement? The one that you signed against me with Melbourne Medical University. Is this how you behave with me? I'll tell you. It's in the bank locker. Which bank? Bank of Melbourne. Get him to Melbourne. I need the agreement by tonight. Vittu, please. Sit down. Deliver. I'm sorry, baby, but your husband forced my hand on you. If he was an Indian husband, he would have confessed me at the very first slap on his wife. Divorce him. I'm sure you'll get good guys for your numbers. I'll get your top-notch treatment. Don't worry about it, huh? How did you get injured? I fell from the fourth floor. No. You fell from the first floor. Mm. Okay. Call my chopper. Don't worry, everything will be fine. Just your body. All signs DH. Vehement Honor. Hello, my son. Mom, is Dad with you? Darling, it's Vittu. Dad, ready? Called me from Mangalore. He was complaining about some police officer and CBI and blah, blah, blah. Everything happened because of the bloody Home Minister. CBI Director, my friend. Nen chusukuntanu. Then deal with it. Pushing up. Okay. Taking off.